వెల్కమ్ టు టిటి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పులిమేరు గ్రామంలో పెద్దాపురం నియోజకవర్గం జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి నేడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై స్పందిస్తూ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పులిమేరు గ్రామం నుండి జనసేన తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి వైసీపీపై 101 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎన్నికల అప్పటి ఎన్నికల అధికారి ఎన్నికల్లో నెగ్గినట్టు ఇప్పటి వరకు డిక్లరేషన్ ఇవ్వలేదని, కలెక్టర్కి ఎన్నికల కమిషనర్కి విడతి పత్రాన్ని అందించినా ఇంకా డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఆవేదన చెందారు. దీనిపై కోర్టును ఆశ్రయించక తప్పలేదని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర సరుకుల విషయంలో కానీ, పెట్రోల్ విషయంలో కానీ, గ్యాస్ ధర పెంపు విషయంలో కానీ అత్యధిక భారం పడుతుంది అని, ధరలు పెరుగుతూ ఉండడంపై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన అనేక మంది ప్రజలకు ఈ యొక్క రేట్లు తలకు మించిన భారంగా మారుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఎయిడెడ్ పాఠశాల మూసివేత పై తక్షణమే స్పందించాలని, లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తారని, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేసే వరకు జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. ఏజెంటీఎఫ్ సంతకం, ఇటు జనసేన పార్టీ ఏజెంటీఎఫ్ సంతకం, రెండు జడ్పీడీసీకి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ జడ్పీడీసీ అభ్యర్థి సంతకం, రెండు ఇక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి యొక్క సంతకం. ఇక్కడ నలుగురు సంతకాలు పెట్టుకుని అధికారులిద్దరు సంతకం పెట్టి ఒక నోట్ తయారు చేసి ఇచ్చారు. ఏమని రాశారు? పై పాడైపోయిన ఓట్లు ఏమో సంబంధం ఎక్కడ మీరు చదువుకోవచ్చు. ఎవరికి లెక్క పెట్టుకున్న ఓట్లలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళకే డిక్లరేషన్ ఇవ్వడానికి నిరుపార్టీలని ఒప్పించి కౌంటింగ్ జరిపిన తర్వాత జనసేన పార్టీ అభ్యర్థికి 100 ఓట్లు వచ్చాయని వారు చెప్తూనే మరి విజయం పొందినటువంటి డిక్లరేషన్ పత్రాన్ని ఇవ్వకపోవడం ఆ రోజే మేము ఆక్షేపించాం. ఎక్కడైతే పోలే ఓట్లు అదే కదా ధర్మం. ఇప్పుడు జడ్పీడీసీ ప్రాదేశిక నియోజకవర్గం అన్ని ఊళ్ళు పెట్టమని అడగటం ధర్మం అయితే, పులిమేరులో అన్ని బూతుల్లో పెట్టడం కూడా ధర్మం. పాడైపోయింది అప్పుడు 25 బూతులో పాడైపోయింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మాకు యాక్చువల్గా వారు ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఒక ఏదైతే అంగీకార పత్రం ఉందో ఆ పత్రం ప్రకారంగా జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి నెగ్గారనేటువంటి డిక్లరేషన్ ఇవ్వాలి. దాన్ని ఇవ్వలేదు, సరే ఒప్పుకున్నాం. ఎక్కడైతే పాడైపోయి ఉన్న ఓట్లు ఉన్నాయో ఆ పాడైపోయిన ఓట్లకి మీ అక్షన్ నడపంటున్నాం. వారేమంటారు? జనసేన పార్టీ అభ్యర్థి భయపడిపోయింది, మొత్తం గ్రామం అంతా ఎలక్షన్ అయితే లేకపోతే మీకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ అన్నారు. పదమూడు ప్రెస్ నోట్ ఇచ్చారండి మీరు రాసిన భయపడేది జనసేన పార్టీ వైసీపీ పార్టీ నాయకులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దిగులో మరి పెద్ద పెద్ద క్వారీ కోతుల్లో పడిపోయి రోడ్డు మీద పడిన గొడవలే లేవు. దిగుల్లో రోడ్లు యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. సామర్కోట్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. అలాగే పెరిగిన నిత్యావసర వస్తువు తగ్గించండి, ప్రజలను ఆదుకోండి. స్కూళ్ళు మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ఎయిడెడ్ స్కూళ్ళు అన్నీ కూడా ఈరోజు ఫీజు గడ్డ పెద్దాపురం స్కూల్ను కూడా మరి ఎయిడెడ్ స్కూల్ ఎంతో దూరాల నుంచి వచ్చి తొమ్మిది నియోజకవర్గం నుంచి 4 నియోజకవర్గాలు చదువుకునేటువంటి పెద్దాపురం మహారాణి కళాశాలలో మేము అందరూ చదువుకున్నాం. మరి ఆ కళాశాలలోనే మరి ప్రైవేటీకరణ కాకుండా పేద విద్యార్థులు చదువుకునే విధంగా ఆ స్కూల్లో నడపాలని
మరి ఇక్కడ మీరు నాయకత్వం వహిస్తా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీడియా ముఖంగా పడతా ఉన్నాం. ఇప్పటికైనా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర, మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల రేట్లకే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని మరొకసారి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను.